మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తర్వాత 11:30 నామినేషన్ల పరిశీలన, తర్వాత 12:00 నుంచి 2:00 వరకు నామినేషన్ ఉపసంహరణ, తదుపరి 2:30 చివరిగా అంటే తుది జాబితాలు ఎవరైతే పోటీ ఉన్న అప్పట్లో జాబితా ప్రకటిస్తామో 3:00 నుంచి 5:00 వరకు పోలింగ్ నిర్వహిస్తాము. దీనికి సంబంధించి 5:30 తిరిగి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఒకవేళ నామినేషన్లు ఒక్కొక్కటే వచ్చినట్టయితే చైర్మన్ వైస్ చైర్మన్ కు ఏకగ్రీవంగా మనం ఒక 2:30 మనకు తెలియ జరిగిపోతుంది. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఇంటి ఎన్నికలకు సహకరించినటువంటి మరి సహకార మన అర్బన్ బ్యాంక్ యొక్క అభ్యర్థులకు కావచ్చు, మీడియా ప్రతినిధులకు, మరి సహకార సిబ్బందికి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. సూర్య వినయ్ గారు ఒక అప్లికేషన్ ఇచ్చారు, దీనికి సంబంధించి కూడా ఇది రికార్డింగ్ చేయడం జరిగింది. ఇలాంటి డిక్లరేషన్ రాసి ఇవ్వడం కూడా జరిగింది, ఉండబడడం లేదని తను కూడా ఒప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. Yeah.
అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ ఈ రోజు అట్టహాసంగా ముగింపు జరిగింది. సో సిరిసిల్లకు చెందిన అభ్యర్థి చొప్పదండి ప్రమోద్ గారు గెలిచారు. సో తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఒక యువతగా మీరు అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ లో ఒక డైరెక్టర్ గా గెలుపొందారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మునుముందు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అర్బన్ బ్యాంక్ అనేది ఒక వ్యవస్థ లాగా లేదు, ఒక వ్యాపారం లాగా ఉంది. సో దానికోసమే నేను ముందుకొచ్చాను. దీన్ని మార్చాలి, వ్యవస్థను, వ్యాపార రకమైన వ్యవస్థను మార్చి ఒక బ్యాంక్ వ్యవస్థను బ్యాంక్ వ్యవస్థ లాగా నడిపించాలనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చాను. నా ఈ గెలుపుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీకి, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులు అందరికీ థ్యాంక్స్. అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ లో 8 మంది అయితే సిరిసిల్ల నుంచి అయితే గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, మీకు ఎలా అనిపిస్తుంది? మరి మీ పార్టీ వాళ్ళు ఒక 8 మంది డైరెక్టర్ గా, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా గెలుపొందారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు అర్బన్ బ్యాంకు ఖాతాదారులు సభ్యత్వం ఉండి పొందిన దాదాపు 6,000 పై చిల్లర, ఇవాళ గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు సూచించిన 12 మంది ప్యానెల్ ఏర్పాటు చేసుకుని ఇతర పార్టీలకు ప్యానెల్ ఏర్పాటు చేద్దామన్నా గానీ వాళ్ళకు ఆస్కారం లేకుండా మా కేటీఆర్ నాయకత్వంలో పనిచేయాలని ఒక ఆలోచనతోటి ఇవాళ 12 మంది ప్యానెల్ ఏర్పాటు చేసుకుని ఇవాళ సిరిసిల్ల పట్టణంలో ముందుకోవడం జరిగింది. ఆ ప్యానెల్ ఏర్పాటు చేయడంతో సిరిసిల్ల పట్టణంలో బ్యాంక్ అంటే ఒక లావాదేవీలు రాజకీయం కాదది, మంచి క్యాండిల్ను సూచించి ప్యానెల్ పెట్టి మా గౌరవ శాసనసభ్యుల సూచనల మేరకు, మా జిల్లా అధ్యక్షుల సూచనల మేరకు ఈ రోజు దాదాపు 15 రోజుల నుంచి వెళ్ళి ఈ దీని మీద మేము కసరత్తు చేసి ఇలా ప్యానెల్ పెట్టడంతో సిరిసిల్ల ప్రజలందరూ ఆలోచించి ఇలా ప్రతి ఒక్కరు ఈ పెట్టిన క్యాండిళ్లకు ఖచ్చితంగా ఓటేయాలి, అభివృద్ధి పరిచే మనుషులున్నారిలా అని మా ప్యానెళ్లు పూర్తిగా మేము 12 అనుకున్నా గానీ ఈ 8 ఇతరాలు చూడా మాతో కలిసి పనిచేద్దాం వచ్చిన ఇతర డైరెక్టర్లకు, మరి సిరిసిల్ల పట్టణ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులకు, దీన్ని సహకరించిన మా వార్డు కౌన్సిలర్లకు, వార్డు అధ్యక్షులకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ గెలుపు నాది కాదు, సారిది కాదు, ప్రజలందరిది ఈ గెలుపు అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా సిరిసిల్ల పట్టణంలో ఏ గెలుపైనా బీఆర్ఎస్ తోటే సాధ్యమని చెప్పి దాని నిరూపణనే ఈ అర్బన్ బ్యాంక్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఉద్యమం నుంచి వెళ్ళి ఉద్యమం ఎలా చేసినామో ఆ ఉద్యమం ఒక 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నామని చెప్పి ఇలా మేము అంత సైలెన్స్ గా పోయినాం. కానీ ఉద్యమం అంటే ఇట్లుంటదా అని చెప్పి ఇప్పుడు అనిపించింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏ విజయమైనా మా తారక రామారావు గారి సహకారంతో అన్ని విజయాలు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృషితోటి ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చైర్మన్ స్థానం ఆల్రెడీ ఫస్ట్ ప్లానింగ్ తోటే ఈ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేటీ రామారావు ఆలోచనతోటే ఈ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ చైర్మన్ గాని వైస్ చైర్మన్ గాని స్థానిక సభ్యుల ఆలోచనతోటి రేపు మా ఎన్నిక ఉంటది. దాని శాసనసభ్యుల మాట మాకు జవదాటకుండా రేపు ప్యానెల్లో అందరం కలిసి ఏకాభిప్రాయంతో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక చూద్దాం. జిల్లాలో అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ లో ఒక మహిళగా పోటీ చేసి గెలుపొందిన మహిళ మనతో ఉన్నారు, ఒకసారి ఆమె ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మనం. అమ్మ చెప్పండి, మరి ఒక మహిళగా మీరు పోటీ చేశారు, సో ఎలా అనిపిస్తుంది గెలుపొందారు కూడా? మరి మీరు ఎలాంటి సేవలు చేస్తారు అనుకుంటున్నారు? బ్యాంకు అభివృద్ధికి తప్పకుండా మంచి సేవలు అందిస్తానని నా వంతు సహాయం చేస్తూ ఇంకా మంచిగా తోడ్పాడుతూ బ్యాంకుకు అందరి సహకారంతో ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. మహిళగా మీరు పోటీ చేయడానికి మీ వెనకాల ఎవరన్నా ఉన్నారా? మా ఆయన. మీ ఆయన సపోర్ట్? సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గెలిచిన తర్వాత? చాలా సంతోషంగా ఉంది.